बिलगुंटूर जिला प्रतिपाड़ नियोजकवर्गम पेदनंदिपाड़ कन्नकूतर पै अत्याचारानिकि पाल्पड्ड कसाय तंड्रिनि पोन्नूरु रामनगर वद्दा पोलीसुलु अरेस्ट चेशारु निंदितुन्नु कोर्टुकु हाजरु परुस्तामनि डीएसपी एस श्रीनिवासराव तेलिपारु సమాజం ముందుకు పోతున్న తరుణంలో ఒక బాధాకరమైన సంఘటన మన గుండూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జరిగింది. కంచె సేనమేసింది అనే సామెత దీనికి ఒక కన్న తండ్రే కన్న కూతురికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోయి వాడే కన్న కూతుర్ని కాటేసిన సంఘటన మనకి పెదనందిపాడు గ్రామంలో జరిగింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత తండ్రి పెళ్ళయ్యే వరకు తండ్రి రక్షణలో ఉంటుంది, అలాగే పెళ్ళైన తర్వాత భర్త రక్షణలో, పెద్దయిన తర్వాత పెద్దలైన పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల రక్షణ సంరక్షణలో ఆడవాళ్ళు ఉంటారనేది మనం అనుకుంటాం. అలాంటి తరుణంలో అలాంటి అలా జరగకుండా ఒక తండ్రి కసాయి తండ్రి ఒక మైనర్ కన్న కూతుర్ని కాటేసిన సంఘటన పెదనందిపాడు గ్రామంలో జరిగింది. ఈ నెల 7వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పెదనందిపాడు గ్రామంలో తల్లి లేని సమయంలో ఎవరు లేని సమయంలో ఎరిచెర్ల ఏలియా అనే అతను తన కన్న కూతుర్ని ఇంట్లో తలుపేసి భయపెట్టి కూతురుపై అఘాయిత్యం చేయడం జరిగింది. ఆ అమ్మాయి బాధితురాలు ఎవరికి చెప్పుకోలేక కూల్ డ్రింక్లో ఎలకల పేస్ట్ కలుపుకొని ఆ సంఘటన జరిగిన తర్వాత మందు తాగడం జరిగింది. తర్వాత కన్నతల్లి పనుల నిమిత్తం వెళ్ళి తిరిగి సాయంత్రానికి వచ్చిన తర్వాత కూడా కన్న తండ్రి మీద ఫిర్యాదు చేయడానికి కూడా మనసు ఒప్పుకోక ఆమెలోనే మనసు మానసికంగా వేదన చెంది అలాగే ఉండి తెల్లారి ఉదయం 8వ తారీఖున ఎర్లీ మార్నింగ్లో ఉదయం వామిటింగ్ చేసుకుంటుంటే తల్లి అడిగింది, అప్పుడు నేను కూల్ డ్రింక్లో ఎలకల ముందు తాగానని చెప్పింది. వెంటనే ఆమె పిహెచ్సికి వెళ్ళి 108 ద్వారా గుంటూరు జనరల్ హాస్పిటల్కి అమ్మాయిని షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అమ్మాయి చెప్పలేదు. తర్వాత పోలీసు వారు అడిగినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సాయంత్రం ఇట్లా జరిగింది, నా మీదే నా కన్న తండ్రి అఘాయిత్యం భయపెట్టి అఘాయిత్యం చేశాడు ఎవరు లేని సమయంలో అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఆ అమ్మాయి యొక్క మానసిక వేదన ఎంత అనుభవించి ఉంటుందో ఊహించడానికే బాధగా ఉంది. అలాంటి కసాయి తండ్రి వాడు వీడి పేరు వీడి మీద కూడా చీరాల్లో ఒక మర్డర్ కేసులో శిక్ష కూడా అనుభవించాడు. అలాగే ఒక వేరే వాళ్ళ సొంత బాబాయిని కొట్టిన కేసులో కూడా 2 కేసులు ఉన్నాయి. ఒక 6 సంవత్సరాలు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి వచ్చాడు. వీడికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అలాంటి కన్న కసాయి తండ్రి కన్న కూతుర్ని ఒంటరిగా ఉన్న సమయంలో తాగి వచ్చి కూతురు మీద అఘాయిత్యం చేసిన సంఘటన మనకి రిపోర్ట్ అయింది 8వ తారీఖున.